Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ చంద్రబాబు ఎవరు గెలిస్తే ఏమవుతుంది? ఈ నెల 4న ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఫలితాలు చంద్రబాబు వైఎస్ జగన్ భవిష్యత్తును తేలుస్తాయి. మారిన రాజకీయ స్వభావ రీత్యా ఎన్నికల ఫలితాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. అధికార మార్పిడి జరిగినంత మాత్రాన అంతా తలకిందలవుతుందనే భయం ఉండేది కాదు. కానీ ఇప్పటి దేశంలోనూ రాష్ట్రంలోనూ రాజకీయ వాతావరణం పూర్తిగా మార్పు చెందింది. ఎన్నికలలో ఓడిపోవడం అంటే రాజకీయ ఉనికి కోల్పోవడమే అనే ప్రచార ఘంటికలు మోగుతూ ఉన్నాయి. ఈ నెల 4న ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఫలితాలు చంద్రబాబు వైఎస్ జగన్ భవిష్యత్తును తేలుస్తాయి. మారిన రాజకీయ స్వభావ రీత్యా ఎన్నికల ఫలితాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. అధికార మార్పిడి జరిగినంత మాత్రాన అంతా తలకిందులవుతుందనే భయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు దేశంలోనూ రాష్ట్రంలోనూ రాజకీయ వాతావరణం పూర్తిగా మార్పు చెందింది. ఎన్నికలలో ఓడిపోవడం అంటే రాజకీయ ఉనికి కోల్పోవడమే అనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇందుకు నిలువెత్తు ఉదాహరణగా తెలంగాణలో బీఆర్ఎస్ను చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఏర్పడిన తరువాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించారు. తనకు తిరిగే లేదన్నట్లుగా కేసీఆర్ వ్యవహరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే కాలం గిర్రున తిరిగి కేసీఆర్ను ఓడించింది. అధికారం రుచి మరిగిన రాజకీయ నాయకులు అది లేనిదే కునుకు తీయడం లేదు. నిన్న మొన్నటి వరకు కేసీఆర్కు నీడలా నడుచుకున్న నాయకులు నేడు రేవంత్ రెడ్డి పంచన చేరారు. కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరు ఇప్పటికే కాంగ్రెస్లో చేరిపోయారు. తాజాగా ఎంపీ ఫలితాలు వచ్చిన తరువాత మరికొందరు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందంటున్నారు. కేసీఆర్పై ద్వేషం లేదా రేవంత్ రెడ్డిపై ప్రేమతోనో వాళ్ళంతా కాంగ్రెస్లో చేరుతున్నారని అనుకుంటే పొరపాటే. అందరికీ అధికారంపై మోజు. రేపు కాంగ్రెస్ అధికారం కోల్పోయి బీజేపీ వచ్చిందంటే అంతా పులోమని చేరిపోతారు. ఈ అనుభవాల దృష్ట్యా ఏపీలో ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. వైసీపీ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంటే ఇక టీడీపీనే మర్చిపోవాల్సిందే. చంద్రబాబు వయస్సు పైబడడం, ఆయన వారసుడైన లోకేష్కు నాయకత్వ లక్షణాలు లేకపోవడం తదితర కారణాల రీత్యా టీడీపీకి భవిష్యత్తు ఉంటుందని అనుకోలేం. ఇప్పటికే టీడీపీలో ఒక చర్చ ఉంది. ఈ దఫా అధికారంలోకి వస్తే సరే సరే, లేదంటే పార్టీని బీజేపీలో విలీనం చేయాల్సి వస్తుందనే చర్చ టీడీపీలో జరుగుతోంది. కూటమి అధికారంలోకి రాకపోతే టీడీపీకి సంబంధించి జరగబోయేది ఇదే. కూటమి అధికారంలోకి వస్తే వైసీపీకి ముప్పు తిప్పలు తప్పవు. వైసీపీ అధికారంలోకి రాకపోతే జగన్ వెంట ఎంతమంది ఉంటారో ఎవరూ చెప్పలేరు. వైసీపీ జగన్ ఉంటారు. అయితే వారి వెంట ఉండేవాళ్ళు ఎందరన్నదే ప్రశ్న. చంద్రబాబు హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఆ అనుభవాల రీత్యా ఈ దఫా బీజేపీ అండ చూసుకుని టీడీపీ మరింత చెలరేగిపోనుంది. అధికారం చేతిలో ఉంటే చంద్రబాబు లోకేష్ ఆకాశమే హద్దుగా వేధిస్తారనడంలో సందేహం లేదు. వారి వేధింపులను వైసీపీ నేతలు ఏ మేరకు తట్టుకోగలరన్నదే ప్రశ్న. జగన్ కోసం ఇబ్బందులు తెచ్చుకుంటారని అనుకోవడం భ్రమే. అందుకే ఈ ఎన్నికలలో గెలుపు ఇటు జగన్ అటు చంద్రబాబుకు అత్యంత అవసరం. గెలిచిన వాళ్ళు ప్రత్యర్థుల్ని వేటాడి రాజకీయ ఉనికి లేకుండా చేయడానికి ప్రయత్నిస్తారు. ఓడిన వాళ్ళు మళ్ళీ ఎన్నికల వరకు పార్టీని, నాయకులు, అనుచరులను ఎలా కాపాడుకోవాలనే అంశంపై దృష్టి సారిస్తారు. ఏది ఏమైనా వేధింపుల రాజకీయాల్ని కోరి తెచ్చుకున్న నాయకులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయాలలో శత్రుత్వాలను పెంచుకోవడం వల్ల ఏర్పడిన దుర్మార్గ వ్యవస్థ నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు.